శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం అమ్మవారి యొక్క మరో ధ్యాన శ్లోకం వసుంజాతి వాగ్దేవతలు అమ్మవారిని విస్తృత వివిధ శ్లోకాల్లో మరో శ్లోకంలో ఇవాళ అమ్మవారిని మనం ఇవాళ ధ్యానం చేస్తున్నాం అమ్మవారు అరుణారుణ కాంతి కలిగి అరుణాం కరుణా కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పపాణచాపాం అణిమాది రావృతాం మయూఖై అహమిత్యేవ విహావే భవాని అమ్మవారు విశేషమైనటువంటి కాంతి అరుణరుణ కాంతిలో ఉన్నది అరుణాం కరుణాతరంగితాక్షిం అరుణవరుణంలో ఉన్నారు అమ్మ అమ్మవారు తరంగిత అక్షిం తరంగిత కరుణ ఒక తరంగాల్లాగా అమ్మవారి యొక్క అనుగ్రహ దృష్టిలో కనిపిస్తుంది కరుణాతరంగిత అక్షి దయతో కూడినటువంటి చూపిస్తుంది కలిపి దయా అనే తరంగాలు అమ్మవారి నేత్రాల నుంచి ప్రస్తుతంగా కనిపిస్తున్నాయి ఒక నదీ ప్రవాహంలో తరంగాలు ఒకదాని వెంట ఒకటి ఎలా వస్తూ అద్భుతమైనటువంటి ఒక విశేష దృశ్యాన్ని కలిగిస్తుంటాయో ఇప్పుడు అమ్మవారి యొక్క నేత్రాల్లో కరుణ కరుణా కటాక్షం ఒకదాని వెంట ఒకటి ఒకటి ఒకదాని వెంట ఒకటి ఎడపేరు తరపు లేకుండా భక్తులపై వర్షిస్తున్నాయి అన్నమాట భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తున్నాయి అలాంటి విశేషమైన వర్ణన వసింజాది వ్యాగ్దేతలు అమ్మవారిని సృష్టిస్తున్నారు అరుణాం కరుణాతరంగిత అక్షిం కరుణతో తరంగాయమయమైనటువంటి తరంగాయమయమైన నేత్రముడినటువంటిది అంతేకాదు ధృత పాశాంకుశ పుష్ప బాణచాపాం ధృత పాశాంకుశ పుష్ప బాణచాపాం అమ్మవారు ధరించారు ఏమిటి పాశ అంకుశ పుష్ప బాణ పాష అంకుశ పుష్పబాణ అమ్మవారి చేతిలో పాశం ఉంది అంటే దుష్ట శిక్షణ కోసం ఉపయోగించేటి విశేషమైన వరుణపాశం అమ్మవారి ఈ అనుగ్రహంతోనే వరుణుడు ఆ పాశం పొందాడు అది వరుణపాశం అంటారు అద్భుతమైనటువంటిది దుష్ట శిక్షణకు ఉపయోగించి అద్భుతమైన ఆయుధం అది ధృత పాశ అంకుశ పుష్పబాణ హస్తం అమ్మవారు ఈ చేతుల్లో చతుర్భాగులకు చతుర్భాగులతో ఉన్నారు కదా అమ్మవారు ఒక హస్తంలో పాశం ఉన్నది ఇంకో హస్తంలో అంకుశం ఉంది శూలం ఇంకో ఒక హస్తంలో పుష్పాలు ఉన్నాయి ఇంకో పుష్పబాణాలు ఉన్నాయి ఇంకో హస్తంలో చేపం ధరిస్తుంది చతుర్బాహువుల్లో నాలుగు రకాల ఆయుధాలు మన తర్వాత నామాల్లో కూడా ఇలాంటి విశేషమైన ప్రస్తావన వస్తుంది అనిచేత అమ్మవారు విశేషమైనటువంటి కాంతితో ఉన్నారు అమ్మవారి చతుర్బాహువుల్లో ఒక చేతిలో పాశం ఉన్నది ఇంకొక చేతిలో అంకుశం ఉన్నది ఇంకొక చేతిలో పుష్పబాణాలు ఉన్నాయి ఇంకొక చేతిలో చేపం ధరిస్తుంది అలాంటి విశేషమైన ఆయుధాలతో అమ్మవారు అనుగ్రహపూర్వంగా తన తమ అమ్మవారి యొక్క కరుణా ప్రసారం మనపై వర్షిస్తున్నది ఇంకా ఇక విశేషం ఏంటంటే పుష్పబాణాలు చేపము సుకుమారముదైనవి అంకుశము పాశము భయంకరముదైనవి దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు అందరినీ అనుగ్రహింపజేయడానికి వివిధ పరికరాలను ధరించారు అమ్మవారు ధృతపాచాంకుశ పుష్పణజచిమాదిరావృతం మయూఖై అణిమాదిభి ఆవృతాం మయూఖై మయూఖ అంటే ఏమిటి కిరణాలు అమ్మవారి అద్భుతమైనటువంటి ఆ తేజస్సులోంచి కిరణాలు అనంతంగా వస్తూనే ఉన్నాయి ఆ కిరణాలు ఏమిటి అణిమాదిభిరావృతై అణిమ మహిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం అనేటటువంటి అష్టసిద్ధులు ఆ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కాంతి కిరణాలలాగా లాగా అమ్మవారి యొక్క కిరణాలు కాంతి కిరణాల నుంచి తేజ కిరణాల నుంచి అష్టశుద్ధులు వస్తున్నాయి అంటే ఏమిటి ఇక్కడ అర్థం అమ్మవారిని ధ్యానం చేసినట్లయితే ఈ శ్లోకాన్ని ధ్యానం చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో అష్టశుద్ధులు కలుగుతాయి దేవతలలాగే దేవతలు అలాగే దేవతలు కానీ ఇతర దేవతలు కానీ అమ్మవారిని అలాగే స్థుతించి సిద్ధులు పొందారు అష్టశుద్ధులు అలాంటి విశేషమైన పదం ప్రేమించారు వ్యాసులు గారు ఇతి అలాంటి అలాంటివి అమ్మవారిని అహం ఇతి ఏవ విభావే భవానీ భవానీ అహం ఇచ్చి ఇతి ఏవ విభావే ఇతి ఏవ ఏవ ఈ విధంగానే అహం నేను విభావే భావిస్తాను ఎవరిని భవాని అమ్మవారి యొక్క రూపాన్ని ఇలా ఉంది నేను ఇలాగే భావిస్తాను అమ్మవారి యొక్క రూపం అద్భుతంగా ఉన్నది అమ్మవారి చేతుల్లో పాశ అంకుశ పుష్పబాణ చేపాలు ఉన్నాయి ధనుసు ఉంది చాప ఉంది ధనుసు కదా తర్వాత అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అద్భుతమైన తరంగాయమానంగా ప్రసరిస్తుంది మరో విశేషం ఏమిటి తేజ కిరణాలు అష్టశుద్ధులను ప్రసాదిస్తున్నాయి అలాంటి భవాని మాత్రం నేను ధ్యానిస్తున్నాను అని దీంట్లో ఇలాంటి విశేషమైన స్థుతిని చేశారు ఎవరు వసంజాది వాగ్దేవతలు అలా ఇలాంటి అద్భుతమైన ధ్యాన శ్లోకాన్ని అందించిన వసంజాది వాగ్దేవతల నమస్కారం అమ్మవారికి కూడా సాష్టాంగ నమస్కారం చేస్తుంది ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ 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 ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ

అధ్యయన కార్యక్రమంలో ఇరవై ఒకటవ శ్లోకం ఇరవై రెండవ శ్లోకం అధ్యయనం చేద్దాం సర్వ ఋణానవద్యాంగీ సర్వా భరణభూషిత శివకామేశరాంకస్థ శివా స్వాధీన వల్లభ సర్వాణానవద్యాంగీ సర్వా భూషిత శివకామేశరాంకస్థ శివా స్వాధీన सर्वारुणानवद्याङ्गी सर्वाभरणभूषिता शिवकामेश्वराङ्कस्था शिवा स्वाधीनवल्लभा सुमेरुश्रृङ्गमध्यस्था श्रीमन्नगरनायिका चिन्तामणिगृहान्तस्था पञ्चब्रह्मासनस्थिता सुमेरुशृङ्गमध्यस्था श्रीमन्नगरनायिका चिन्तामणिगृहान्तस्था पञ्चब्रह्मासनस्थिता సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగరణాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత ఇరవై ఒకటో శ్లోకంలో ఆరు మంత్రాలు దర్శనమిస్తున్నాయి ఇరవై రెండవ శ్లోకంలో నాలుగు మంత్రాలు మొత్తం పది మంత్రాలు ఈ రెండు శ్లోకాల్లోనూ మనం అధ్యయనం చేయవలసి వస్తుంది సర్వ ఋణా నవద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీనవల్లభా సుమేరుశృంగ శృంగమధ్యస్థ శ్రీమన్నగర నాయికా చింతమణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత ముందుగా ఇరవై ఒకటో శ్లోకంలో పదవి భాగం సర్వరుణ ప్రథమం అనవద్యాంగి ద్వితీయం సర్వాభరణభూషిత తృతీయం కష్ట చతుర్థం శివ పంచమం స్వాధీనవల్లభ వల్లభష్టం షట్పది అయం శ్లోక ఇరవై ఒకటో శ్లోకంలో ఆరు పదాలు అమ్మవారి నామాలు ఆరు పదాలు ఉన్నాయి ఇందులో ప్రథమ పదం సర్వరుణ సర్వారుణ సర్వ అరుణ అంటే ఏమిటి అమ్మవారు ధరించినవన్నీ కూడా అరుణవర్ణంలో ఉన్నాయి అమ్మవారు అరుణవర్ణంలో ఉన్నారు అది విశేషం అమ్మవారి దేహఛాయ అరుణవర్ణం అమ్మవారి పుష్పాలు అరుణవర్ణం అమ్మవారి తాటంకాలు అరుణవర్ణం అమ్మవారి నాసికాభరణం అరుణవర్ణం అమ్మవారి పెదవులు నాసి అరుణవర్ణం అమ్మవారు కూర్చున్న సహస్రదళ పద్మం అరుణవర్ణం అమ్మవారి పాదములు అరుణవర్ణములు అమ్మవారి హస్తములు అరుణవర్ణములు అమ్మవారి ఆభరణములు అరుణవర్ణములు అందుచేత సర్వారుణ అనవద్యాంగీ అనవద్యాంగీ అవధ్య అంటే దోషసహితము అనవద్య అంటే దోషరహితము అంటే ఏమిటి ఇక్కడ విశేషం అమ్మవారి యొక్క దివ్యమైన తేజరూపంలో దోషాలు ఎందుకు ఉంటాయండి దోషాలు ఉంటే మనలో ఉంటాయి సత్వరజస్తమ గుణాలకు సంబంధించిన దోషాలు మనలో ఉంటాయి మానవులలో దేవతలలో దోషాలుంటే వాళ్ళు దేవతలు ఎందుకు అవుతారు అందుచేత వాళ్ళు దోషరహితులు మనం సహితులం అనవద్య అంగి దోషరహితమైనటువంటి కల అమ్మవారు అమ్మవారి దేహం దోషరహితము అంటే విశేషం ఏంటంటే ఇక్కడ దివ్య లక్షణాలలో ఏ ఒక్కటి కూడా అక్కడ తగ్గలేదు దివ్య లక్షణాలన్నీ సంపూర్ణంగా పరిపూర్ణంగా అమ్మవారిలో దర్శనమిస్తున్నాయి అని అర్థ విశేషం అనవద్యమైన కలది అమ్మవారు నఖశిఖ పర్యంతం అమ్మవారి యొక్క రూపం పుణ్యఫలప్రదం అందుచేత అమ్మవారి రూపం పుణ్యస్వరూపం సర్వాభరణ భూషిత సర్వాభరణ భూషిత సర్వ ఆభరణ భూషిత అనేకములైన ఆభరణములతో అలంకరించబడి ఉన్నది అమ్మవారు అనేక ఆభరణాలు ఉన్నాయి నవరత్న కిరీటం అంగదములు భుజకీర్తులు కస్తూరి తిలకం అది కూడా ఆభరణమే సోమ సూర్య అగ్నిలోచనములు అవి ఆభరణములే అమ్మవారికి కర్ణాభరణములు నాసికాభరణం కంఠహారములు హస్తములకు కంకణములు పాదములకు ప్రత్యేకమైనటువంటి మంజీరములు అమ్మవారి పాదాలకు మంజీరములు ఉన్నాయి కదా మణి మంజీరములు కంఠాభరణములు చెప్పక్కర్లేదు నవరత్నాభరణాలు ఇలాంటి అనేకములైనటువంటి ఆభరణములు కలిగి ఉన్నారు అమ్మవారు అనేక ఆభ ఆభరణముల చేత అలంకరించబడి ఉన్నారు సర్వాభరణ భూషిత శివకామేశ్వర అంకస్థ శివకామేశ్వర అంకస్థ ఇక్కడ విశేషం ఏంటంటే శివ కామేశ్వర రెండు పదాలు ప్రయోగించారు కామేశ్వరుడు అంటే శివుడే మరి ఎందుకు ఎందుకు పదద్వయం ప్రయోగించారు వ్యాసులు వారు అంటే శివా మంగళస్వరూపుడు కామేశ్వర అంటే కామానాం ఈశ్వర మంగళాలు శుభాలు కలిగిస్తాడు స్వామి ధర్మబద్ధములైన కోరికలు తీరుస్తాడు అది విశేషం శుభాలు అందరికీ సమానంగా ఉంటాయి ధర్మబద్ధములైన కామములు ఒక్కొక్కలకు ఒక్కొక్క విధంగా ఉంటాయి ఒక కుటుంబంలో అందరి అభిరుచులు ఒకే విధంగా ఉంటాయా లోకో భిన్న రుచి అందుచేత ఆ కుటుంబంలో తల్లిదండ్రుల అభిరుచులు వేరుగా ఉంటాయి పిల్లల అభిరుచులు వేరుగా ఉంటాయి అనేక విధములైన అభిరుచులు అనేక విధములైన ధర్మబద్ధములైన కోరికలు వేరువేరుగా ఉంటాయి ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లి తండ్రి పిల్లలు వారి యొక్క కోరికలు ఎటువంటివైనా సరే ధర్మబద్ధములు అయినప్పుడు తీర్చేవాడే కామేశ్వరుడు ఇంకా శివత్వం అంటే ఏంటి మంగళం మంగళం అందరికీ సమానమే శివత్వం అందరికీ సమానమే ఆయన మంగళప్రదుడు శివ అంటే అర్థం శివ కామేశ్వర అలాంటి స్వామివారి యొక్క అంకస్థ ఆయన పక్కనే కూర్చున్నది ఆయన ఒడిలో కూర్చున్నది ఆయన యొక్క వామ వామూరు భాగం మీద కూర్చున్నది భర్తకు వామభాగంలో కూర్చోవాలి అమ్మవారు ఎందుకంటే ప్రథమ స్థానం అమ్మవారికి ఇస్తారు కదా ప్రథమ స్థానం అమ్మవారికి కదా భార్యాభర్తలు యువతీ యువకులు తల్లిదండ్రులు మాతాపితలు ఉమామహేశ్వరులు లక్ష్మీనారాయణులు వాణి హిరణ్య గర్భులు శచిపురంధరులు అరుంధతి వశిష్ఠులు సీతారాములు ప్రథమ స్థానం వామభాగంలో ఉంటుంది అంకానా వామతోగతి లెక్క పెట్టేటప్పుడు అంకా అంక అంటే లెక్క లెక్క పెట్టేటప్పుడు ఏం చేస్తాం వామతోగతి వామభాగం నుంచి లెక్క పెడతాం ఏక త్రయ చర పంచ షట్ సప్త అష్ట నవ దశ అలా వామభాగం నుంచి లెక్క పెడతాం దాన్ని సమయం అంటారు ఎడమ నుంచి కుడికి వెళ్ళడం అనేది సద్యం సవ్యం అందులో విశేషమైనటువంటి ఒక అంతర్గర్భిత రహస్యం ఉంది భూమి తన చుట్టూ తాను తిరగడం కానీ సూర్యభగవానుడి చుట్టూ తిరగడం కానీ సవ్యంగానే పెడుతుంది ఎడమ నుంచి కుడికే అందుకనే మన దేవాలయంలో దేవాలయ పరిక్రమణ కానీ మన ఇంట్లో అర్చన చేసినప్పుడు ఆత్మప్రదక్షిణ కానీ సవ్యంగానే ఉండాలి ఎడమ నుంచి కుడికే గ్రహాలన్నీ సూర్యభగవానుడి చుట్టూ సవ్యంగా సవ్యంగా తిరుగుతున్నాయి అలా మనం కూడా సవ్యంగా తిరిగితేనే శక్తిమంతంలో అవుతాం ఒక నదిలో ప్రవాహం అద్భుతంగా పెడుతోంది తూర్పు ప్రవహిస్తోంది నదులన్నీ తూర్పుకే కదా ప్రవహించేవి అలా ప్రవహిస్తోంది అప్పుడు నదిలో ఈత కొట్టి ఈత కొడుతూ గమ్యస్థానం చేరాలనుకున్నవాడు ఏం చేస్తాడు ప్రవాహం ఎటు ఉందో అటువైపే ఏటవాళ్ళకు అలాగే ఈత కొడుతూ పెడితే గమ్యస్థానం తొందరగా చేరుకుంటాడు ఈత కొట్టేవాడే కాదు పడవలు వెళ్ళేటప్పుడు కూడా ప్రవాహం ఎదురు ఉంటే ఆ వైపే పెడుతుంటే పెడితేనే వాడు తొందరగా గమ్యస్థానం చేరుతాడు సులభంగా చేరుతాడు అంతేగాని ఎదురైతే ఇస్తే ఎంతసేపు వాడు చేతులు వాడి కొట్టుకోవడం తప్ప వాడు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేడు పడవలు అంతే ఇదే ఇది కూడా అంతే భూమి తన చుట్టూ తాను తిరగడం కానీ సూర్యుడు చుట్టూ తిరగడం కానీ సవ్యంగా జరుగుతుంది కనుక మన ప్రదర్శనలు కూడా సవ్యంగానే ఉండాలి మన సంఖ్యావాచకాలు కూడా ఎడ నుంచి కుడిగా ఉంటాయి మనం రాయడం కూడా నుంచి కుడికి రాస్తాం అది శుభప్రదం మంగళప్రదం దీనికి వ్యతిరేకంగా నడుచుకుంటారు కొంతమంది కుడి నుంచి వేయడానికి రాయడం అది అపసవ్యం అంత రహస్యం ఇక్కడ ఉంది అలా అమ్మవారు అద్భుతంగా స్వామివారి అంకస్థ ఒడిలో కూర్చున్నారు వామభాగంలో కూర్చున్నారు వామాంకస్థిత జానకీ పరిరసత్ కోదండదండం కరే శంకర భగవత్పాద వారు అద్భుతంగా భద్రాత్రులు రామస్వామిని కీర్తించారు వామభాగంలో ఉంటారు ఎప్పుడు కూడా మనం పూజా కార్యక్రమాల్లో కూడా ముందు వామభాగంలో గృహిణి కూర్చుంటుంది ఆమెకు కుడిపక్కన గృహస్థుడు కూర్చుంటాడు అది మన సంప్రదాయం ఆ సంప్రదాయం ఇక్కడ కనిపిస్తోంది శివకామేశ్వర అంకస్థ మంగళప్రదుడైనటువంటి కర్మబద్ధములైన కామము కామములకు కోరికలకు అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క వామభాగంలో అంకముపై కూర్చున్నది అమ్మవారు అందుకని ఆమె కూడా శివా అది విశేషం ఆయన శివుడు ఇవి ఈమె శివా శివాని భవస్య పత్ని భవానీ శివస్య పత్ని శర్ శివాని శర్వశ్య పత్ని శర్వాణి ఆ విధంగా అమ్మవారు శివా మంగళప్రదురాలు కామేశ్వరుడు మంగళప్రదుడే శివుడే కామేశ్వరి మంగళప్రదురాలే కామేశ్వరి శివ కామేశ్వర శివ కామేశ్వ శివ కామేశ్వర శివ కామేశ్వరి అది విశేషమైనటువంటి భావం కనిపిస్తుంది ఇక్కడ స్వాధీన వల్లభ స్వాధీన వల్లభ ఇక్కడ విశేషం ఏంటనండి అందరికీ తెలిసిన విషయమే కానీ నిత్యనూతనమైన విషయం అదేమిటి స్వాధీన వల్లభత్వము భార్యకు ప్రాధాన్యం ఇస్తున్నారు ఇక్కడ వల్లభుణ్ణి స్వాధీనం చేసుకుంది అమ్మవారు భార్యతో చెప్పకుండా భార్యతో మాట్లాడకుండా భార్యతో సంప్రదించకుండా భార్య అనుమతి తీసుకోకుండా భర్త ఏ పని చేసినా కూడా అది జయప్రదము కాదు అనే విషయాన్ని ఇక్కడ అద్భుతంగా స్ఫురింపజేస్తున్నారు వారు అందుకునే అంత అద్భుతంగా వర్ణించారు వశింజాది వాగ్దేవతలు స్వాధీన వల్లభ అమ్మవారు శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నలు కుశలస్పందితుమపి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి సహకారం ఉండటం వలనే స్వామి ఏ పనైనా చేయగలుగుతున్నారు అమ్మవారి సహకారం లేనిదే స్వామి ఏ పని చేయరు చేయరు చేయలేరు కూడా అందుకనే క్షీరసాగర్ మథనంలో హాలాహారం ఒక్కసారిగా వచ్చేసినప్పుడు ఆరుభవించినప్పుడు ఏం చేయాలో దిక్కు తోచక ఎవరి దారిన వాళ్ళు పరిగెత్తుతూ వెళ్ళి వాళ్ళ వెంట విష జ్వాలలు కక్కుకుంటూ ఆ విషం వస్తుంటే వస్తుంటే ఏం చేయడానికి తోచక అందరూ కలిసి దేవతలు అసురులు పాహిప్రభో రక్షప్రభో అని స్వామిని ప్రార్థిస్తే అప్పుడు స్వామి అమ్మవారి వైపు చూశారు వాడందరూ అడుగుతున్నారు వాడిని రక్షించాలి ఏం చేయమంటావు మింగుమనే సర్వమంగడ మింగుమనే సర్వమంగడ ఏం పర్వాలి స్వీకరించండి స్వామి అని చెప్పారు అమ్మవారు అప్పుడు స్వామి హలాహలం స్వీకరించారు అది అది విశేషం అందుచేతనే స్వాధీన వల్లభ స్వాధీరుడైన వల్లభుడు కలిగినది స్వా స్వాధీన వల్లభ వల్లభ నామ భర్త స్వాధీన వల్లభ యశ్యాహ స్వాధీనుడైన వల్లభుడు కలిగినటువంటి అమ్మవారు స్వాధీన వల్లభ అందరి పరిస్థితి అంతే కాదని ప్రతిఘటిస్తూ ఎవరైనా పెడితే ఆ కుటుంబం నవ్వుల పాలవుతుంది మనకు అందరికీ తెలిసిన విషయమే అటువంటి గొప్ప సందేశాన్ని ఈ చిన్న పదంలో హైగురే స్వామివారు అందించారు ఇగో నాయన ఇలా ఉండాలి ఇది పద్ధతి స్వామివారే స్వామికి వశమైపోయారు ఆమె స్వామి ఆయన ఆయన స్వామి అమ్మవారు స్వామిని స్వామికి స్వామి వశమైపోయారు మీరెంత అన్నట్టుగా అద్భుతంగా చెప్పారు ఇంకా ఇరవై రెండో శ్లోకం సుమేరు శృంగ మధ్యస్థ సుమేరు శృంగ మధ్యస్థ సుమేరు మేరు వేరు సుమేరు వేరండి జాగ్రత్తగా ఇక్కడ విశ్లేషణ చేయాలి పదం సుమేరు అంటే గోపురాకారంలో ఉండేటటువంటి అమ్మవారి యొక్క ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక విశేషమైన కేంద్రం శక్తి కేంద్రం అదే మన వాళ్ళు ధ్యానం చేసినప్పుడు ఆంగ్లేయులు కూడా పిరమిడ్ మెడిటేషన్ అంటారు పిరమిడ్ మెడిటేషన్ పిరమిడ్ మెడిటేషన్ గోపురాకారంగా ఉండేటటువంటి ఒక అద్భుతమైన ఆకారాన్ని దృష్టిలో పెట్టుకుని ధ్యానం చేస్తారట అంటే సోపాన క్రమంలో మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థా స్థానానికి వెళ్ళాలి కదా సోపాన క్రమంలో అలా మేరువు అలా ఉంటుంది మేరువు అంటే ఒక శిఖరం శ్రీచక్రం పక్కనే సుమేరు ఉంటుంది శ్రీచక్రాన్ని అర్చిస్తారు మేరువును అర్చిస్తారు అందులో సుమేరు అటువంటి సుమేరు శృంగ మధ్యస్థ ఆ సుమేరు యొక్క శృంగ శిఖరముపై శిఖర మధ్యస్థ మధ్యభాగంలో ఉంటుంది అమ్మవారు వింధ్యవాసిని మేరుగిరి వాసిని అంటుంటారు ఇక్కడ మేరు పర్వతం కూడా సుమేరు పర్వతం ప్రత్యేకంగా ఉంది సుమేరు పర్వతం మీద దేవతలు విహరిస్తుంటారట గాంధర్వులు కిన్నరులు కింపురుషులు యక్షులు వీళ్ళందరూ కూడా దేవతలు అందరూ కూడా అప్సరసలు సుమేరు శృంగ శృంగంపై విహరిస్తుంటారు అక్కడ అమ్మవారు ఉంటారు అంతేత వాడందరూ అమ్మవారిని ఆరాధిస్తుంటారు అమ్మవారు సుమేరు శృంగ మధ్యస్థ ఆ సుమేరు శృంగం యొక్క మధ్య భాగంలో ఉంటుంది కనుక వాడందరూ అక్కడే ఉండి అమ్మవారిని సేవిస్తుంటారు అటువంటి విశేషమైన పదాన్ని ఇక్కడ మనకు అందించారు సుమేరు శృంగ మధ్యస్థ అద్భుతమైనటువంటి సుమేరు పరోధంపై సుమేరు పీఠం అంటారు దాన్ని మనం గృహంలో ఏం చేస్తారు అంటే పంచాయతన విగ్రహాలు ఉంటాయి ప్రతిరోజు నైవేద్యం పెడుతూ నిత్య ధూపదేప నైవేద్యాలు చేస్తూ వింటుంటారు పంచాయతన విగ్రహాలు ఆ పంచాయతన విగ్రహాలతో పాటు అమ్మవారికి సంబంధించినటువంటి సుమేరు కూడా ఉంటుందండి శ్రీచక్రం ఉంటుంది సుమేరు కూడా ఉంటుంది ఇక్కడ ప్రత్యేకంగా ఏం చెప్పారంటే శివ త్రికోణంలో మూడు శిఖరాలు ఉంటాయట సుమేరు పర్వతంలో సుమేరు పర్వతంలో మూడు శిఖరాలు ఉంటాయి ఇచ్ఛాశక్తి కోణం జ్ఞానశక్తి కోణం క్రియాశక్తి కోణం అలా మూడు శిఖరాలు ఉంటాయి ఇచ్ఛాశిఖరం జ్ఞానశిఖరం క్రియాశిఖరం మూడు శిఖరాల పైన అత్యంతమైన ఉన్నతమైన స్థితిలో ఉంటుంది చతుర్థ శిఖరం ఆ చతుర్థ శిఖరం పైనే అమ్మవారు ఉంటారు అదే సహస్రార చక్రస్థానము సహస్రార చక్రస్థానం అదే అటువంటి విశేషమైన శృంగంపై అమ్మవారు ఉంటారు నగర నాయిక శ్రీమన్ నగర నాయిక నగరం అంటే ఏమిటి అనేక మంది నివసించేటటువంటి ప్రదేశాన్ని నగరము అంటారు ఎవరిక్కడ అనేక మంది అనేకులు దేవతలు విద్యాధురులు సిద్ధులు సాధ్యులు చారణులు కిందరులు కింపురుషులు యక్షులు నాగులు అనేక దేవతాగణం అష్టవసువులు ఏకాదశి రుద్రులు ద్వాదశ ఆదిత్యులు వీళ్ళందరూ కూడా ఆ నగరంలో ఉంటుంటారు మరి వాళ్ళందరూ అక్కడుంటే సంచారం ఎవరు చేస్తుంటారు దేవతలు కామరూపులు ఏకోహం బహుశ్యాం ఒకరే ఉండేది కానీ అనేక రూపాలు వాడకు ఆవిర్భావం అవుతుంటాయి వాడి సంకల్పంతో అక్కడ రూపాలు అమ్మవారిని సేవిస్తూ ఉంటాయి మిగిలిన రూపాలు సంచారం చేస్తుంటాయి చతుర్దశ భవనాల్లోనూ చతుర్దశ భవనాల్లో అలాంటి విశేషమైన నగరం అది ఆ నగరం పైగా ఎటువంటిది శ్రీమత్ నగరము శ్రీమత్ నగరము శోభాయుతమైన నగరము సంపదలతో నిండిన నగరము అదే శ్రీ విద్యానగరీ శ్రీ విద్యానగరీ శ్రీ విద్యానగరం అంటే మణిద్వీపం అండి అది విశేషం శ్రీ విద్యానగరం అంటే ఏదో కాదు మణిద్వీపమే ఇది మనకు రెండు రకాలుగా కనిపిస్తుంది ఒకటి మధ్య శృంగంలో ఒకటి ఉంది బ్రహ్మాండానికి అవతల ఊర్ధ్వభాగంలో విశ క్షీరసాగర రత్న ద్వీపానికి అవతల క్షీరసాగర మధ్య భాగంలో రత్నద్వీపంలో పంచవింశతి ప్రాకారాలతో ఉంటుంది శ్రీమన్నగరము అదే మణిద్వీపము అలాంటి అద్భుతమైనటువంటి శ్రీమన్నగరంలో ఉంటుంది ఆ నగరానికి అధినేత్రి ఆవిడ శ్రీమన్నగర నాయిక అని చెప్పారు పైగా ఇక్కడ విశేషమైన వ్యాఖ్యానం ఏం చెప్పారంటే శ్రీమన్నగరం అంటే ఏదో కాదు శ్రీచక్రమే శ్రీమన్నగరం అంటే శ్రీచక్రమే శ్రీచక్రానికి అధినేత్రి అమ్మవారు అందుచేత శ్రీమన్నగర నాయిక అంటే అమ్మవారు స్థిత శ్రీ విద్యానగరస్థిత సుమేరు స్థిత ఇన్ని భావనలు వసుంజాతి వ్యాగ్దేవతలు వర్ణించారు చింతామణి గృహాంతస్థ చింతామణి గృహాంతస్థ చింతామణి అనేది ఒక విశేషమైన రత్నం అండి క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన విద్య విద్య విశేషమైన అత్యద్భుతములైన వస్తువుల్లో చింతామణి కూడా ఒకటి చింతా అంటే చింతితార్థము అని అర్థం చింతితార్థము సంకల్పము ఏ సంకల్పం మనస్సులో పెట్టుకుని ఆ మణిని ప్రార్థిస్తామో ఆ సంకల్పాన్ని సిద్ధింపజేస్తుంది కనుక చింతామణి చింతితార్థ సంకల్ప సిద్ధ సిద్ధమణి చింతితార్థ చింతిత సంకల్ప సిద్ధమణి ఏ సంకల్పాన్ని మనం చింతించామో మనసులో పెట్టుకున్నామో ఆ సంకల్పాన్ని సిద్ధింపజేసేమణి కనుక చింతామణి అలాంటి చింతామణులు ఒకటి కాదు అనేకములు ఉన్నాయి పైగా ఆ గృహం అంతా చింతామణులే మామూలుగా మనకు ఇళ్ళు ఇటుకలతో నిర్మిస్తుంటారు కదా కానీ అక్కడ మణిద్వీపంలో అమ్మవారి నివాసం చింతామణిలోతో నిర్మించారు ఆ భవనం అంతా చింతామణిలతో నిర్మించిందే ఎక్కడ చూసినా చింతామణులే అలాంటి గృహం యొక్క అంతర్భాగంలో ఉంటారు అమ్మవారు ఆ గృహంలో అంతర్భాగంలో అంతఃపురంలో అమ్మవారు అద్భుతమైన వేదికపై కూర్చుని ఉంటారు వసుంజాది వాగ్దేవతలు సేవిస్తూ ఉంటారు అది అక్కడ అది విశేషమైనటువంటి భావన ఇచ్చారు ఇక్కడ చింతామణి గృహ అంతస్థ చింతామణులతో చేసి చింత నిర్మించబడినటువంటి ఆ గృహంలో గృహం యొక్క అంతస్థ లోపలి భాగంలో ఉంటారు అమ్మవారు నవావరణ ప్రాకారాలు ఉంటాయండి అక్కడ నవ ఆవరణాలు నవాభరణాలు అద్భుతమైన ఆవరణాలు ఒక్కొక్క ఆవరణకు ఒక్కొక్క మంత్రం ఉన్నది ఇంతకుముందు మనం అనుకున్నాం ప్రారంభంలో అమ్మవారు నవావరణ చక్ర అంత అంతస్థుత త్రైలోక్యమోహన చక్రస్వామిని సర్వాశాపరిపూర్వక చక్రస్వామిని సర్వ సంక్షోభణ చక్రస్వామిని సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని సర్వార్థ సాధక చక్రస్వామిని సర్వరక్షాకర చక్రస్వామిని రోగహర చక్రస్వామిని సర్వసిద్ధిప్రద చక్రస్వామిని సర్వానందమయ చక్రస్వామిని వీళ్ళందరూ కూడా ఈ తొమ్మిది మంది తొమ్మిది రూపాల్లో అమ్మవారి రూపాలు వెళ్ళి ఈ రూపాల్లో నవాభరణాలను రక్షిస్తూ ఉంటారు నవావరణకు అధిదేవతలు వాళ్ళు అలాంటి విశేషమైనటువంటి నవాభరణతో కూడినటువంటి చింతామణి గృహంలో లోపల ఉంటారు కేంద్ర బిందువు అమ్మవారే కేంద్ర బిందువు అమ్మవారే నవావరణంలో ఉంటాయి నవావరణంలో నవాధిదేవతలు ఉంటారు అది విశేషమైంది అంత విశేషమైన పదాన్ని ఇక్కడ అనుగ్రహించారు హైగురే స్వామి వారు వసుంజాది దేవతలు అలా వర్ణించారు ఆ చక్రంలో అమ్మవారు ఉంటారు చింతామణి చింతామణితో నిర్మించబడిన గృహంలో ఉంటారు ఇంకా యాభై ఎనిమిదవ నామం పంచబ్రహ్మాసనష్ఠిత పంచబ్రహ్మాసనష్ఠిత పంచబ్రహ్మల చేత నిర్మించేటువంటి ఒక పెద్ద ఆసనం అక్కడ ఒక ఆసనం ఉంది సంస్కృతిలో మంచము అంటారు తెలుగులో మంచం అంటారు సరే సంస్కృతిలో మంచము అంటారు ఆ మంచం ఎటువంటిది శివాకారం అంటే మంగళప్రదమైన ఆకారంలో ఉంటుంది చింతామణిమయం అది చింతామణిమయమైనటువంటి ఆ ఆసనం శివాకారంలో ఉంటుంది మంగళాకారంలో మంగళప్రదమైన ఆకారంలో ఉంటుంది కొంతమంది వ్యాఖ్యలు శివుడే శివుడే వేదికగా ఉన్నారు అంటారు రేపా అది శివాకారం అని చెప్తే ఆ శివుడి ఆకారంలో ఉన్నది అని కొంతమంది వ్యాఖ్యాతలు చెప్పారు మంగళ మంగళప్రదమైన ఆకారం అని కొంతమంది చెప్పారు ఏదైనా మంగళప్రదమైన అని చెప్పడం శోభావహం ఎందుకంటే శివ శివత్వం అంటే మంగళత్వం ఇంకా చుట్టూ ఉన్నటువంటి నాలుగు కోళ్ళు ఉండాలి కదా నాలుగు కోళ్ళు ఉండాలి మధ్య భాగం మధ్య భాగం అంతా శివాకారం ఇక్కడ పంచబ్రహ్మ అంటే ఏంటి పంచబ్రహ్మ ఆసనస్థిత పంచబ్రహ్మ బ్రహ్మ అంటే ఇక్కడ బృహధాతువు నుంచి వచ్చింది బృహధాతువు నుంచి వచ్చింది అనే పదం బృహత్స్థిత అద్భుతమైన ఆకారాన్ని ఆకారాన్నే బ్రహ్మాకారం అంటారు అదే అనుకుంటున్నాం కదా బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మానందంగా ఉంది అలాగే బ్రహ్మాండ పాండము ఇలాంటి బ్రహ్మపదం విస్తృత స్థితికి సంకేతం విశాలమైనటువంటి వేదిక అది అలాంటి వేదికలో మధ్య ఉన్నది మధ్య వేదిక అది బ్రహ్మత్వమే బృహత్తరమైనదే ఆ కింద ఉన్నటువంటి నాలుగు భాగాలు కూడా బృహత్తరైనవి ఒకటి మహేశానత్వం రెండవది సదాశివత్వం మూడవది మహేంద్రత్వం అలాగే ఈశాన సదాశివ మహేశాన మహేంద్ర ఇది పంచబ్రహ్మాసనం అని చెప్పారు ఇంకోటి ఏం చెప్పారంటే విశేషమైన వ్యాఖ్యానం సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ఈ పంచ స్థితులు ఈ వేవుడి పరమేశ్వరుడు యొక్క పంచముఖాలు పరమేశ్వరుడు యొక్క పంచముఖములే పంచ శివాకారంలో పంచ బ్రహ్మాకారంలో ఆ వేదిక వేదికను అలంకరించి ఉన్నారు అంటే ఆ వేదిక పంచముఖ పరమేశ్వరత్వాన్ని కలిగి ఉన్నది అని ఇక్కడ అర్థం సద్యోజాతం పశ్చిమం జాగ్రత్తగా గమనించారు ఇక్కడ అమ్మవారు అధిరోహించినటువంటి ఆ అద్భుతమైన మంచం అది ప్రథమ స్థానం ఎటువైపు ఉంది పశ్చిమ స్థానానికి ఉంది అది సత్యోజాతం ఇంకా ఉత్తర దిగ్భాగానికి ఏమున్నది వామదేవం దక్షిణ దిగ్భాగానికి ఏముంది అఘోరం తూర్పుకే ఉంది తత్పురుషం మధ్యభాగం ఊర్ధ్వభాగంలో ఏమున్నది ఈశానం ఇలాంటి పంచబ్రహ్మాసన స్థిత ఆ విధంగా అమ్మవారిని వర్ణించారు అద్భుతమైనటువంటి ఏమిటి ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల్లో వశ్వంజాదివాగ్ దేవతలు అమ్మవారి యొక్క పది రూపాలను చేశారు విశేషమేమిటి ఆ పది మంత్రాలు సర్వారుణానవద్యాంగీ సర్వారుణ దగ్గర ఆపాలి ఎందుకంటే అక్కడ ఒక మంత్రం అయిపోయింది సర్వారుణ అనవద్యాంగి అక్కడ విడదీస్తే అనవద్యాంగి అకార ప్రశ్లేష ఉంటుంది చూడండి పాఠం చదివేటప్పుడు ఇక్కడ శ్లోకంలో అకార ప్రశ్లేష గమనించాలి సర్వారుణ అనవద్యాంగి కలిపి చెప్పినప్పుడు సర్వారుణానవ్యాంగి అని చదువుతాం కానీ విడదీసినప్పుడు అక అకారం ఉంటుంది అకార ప్రశ్లేష అంటారు సంస్కృత వ్యాకరణ సంప్రదాయంలో విడదీసినప్పుడు అక్కడ అకారం ఉంటుంది అకారం చెప్పాలి అని సూచించడం కోసం అక్కడ అంకె వేస్తారు తెలుగు లిపిలో అయితే రెండు అంకె వేస్తారు దేవనాగిరి అయితే ఎస్ ఆకారంలో ఉంటుంది అది అకార ప్రశ్లేష అంటారు అకారాన్ని ఉన్నదని సూచించే గుర్ చదివేటప్పుడు చెప్పక్కర్ల సర్వారుణ అనవద్యాంగి అని చెప్తాం కానీ సర్వ సర్వారుణ అనవద్యాంగి అని చెప్పాలి సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వర అంకస్థ శివా స్వాధీన వల్లభ సుమేరు శ్రుంగమధ్యస్థాన్నగర నాయకా చింతామణి గృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థిత ఇప్పుడు ఈ మంత్రాలతో అమ్మవారిని ఆరాధిద్దాం ఓం ఐం హ్రీం శ్రీం సర్వరుణాయ నమ ఐం హ్రీం శ్రీం అనవద్యాంగ్యై నమ ఐం హ్రీం श्रीम सर्वाभरणाभोषिता यही नमः ओम आइम ख्रीम श्रीम शिव कामेश्वरांकस्था यही नमः ओम आइम ख्रीम श्रीम शिवा यही नमः ओम आइम ख्रीम श्रीम स्वाधीन नमः ओम आइम ख्रीम श्रीम सुमेरुमत्सेश्रुंगस्था यही नमः ఓం హ్రీం శ్రీం శ్రీమన్నగర ఓం నమ హ్రీం శ్రీం చింతామణి గృహాంతస్థాయ నమ ఐ హ్రీం శ్రీం పంచబ్రహ్మాసనస్థితాయై నమః ఈ విధంగా నలభై తొమ్మిదవ మంత్రం నుంచి యాభై ఎనిమిదవ మంత్రం వరకు కూడా అమ్మవారు ధ్యానం చేశాం అలాంటి అమ్మవారిని ధ్యానించాం లాంటి అమ్మవారికి నమస్కారం అని చెప్తాం బస్వీవాది వాగ్దేవతలు మనం మార్గదర్శనం చేస్తే ఇలాంటి ధ్యానం చేసాం అలాంటి అమ్మవారు మనకు అందరికీ పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇవ్వాలని ప్రార్థించాం